హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ముందు వీడియోస్లో మనం షింక్ బ్లాక్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలి, అలానే కిచెన్ క్లీనింగ్కి ఫ్లోర్ క్లీనింగ్కి మనం లిక్విడ్స్ చాలా రకాలు తయారు చేసుకున్నాము, అవన్నీ చాలా బాగా వర్క్ అయ్యాయని చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. అలానే మనం బాత్రూమ్ టైల్సు, షింకు, ఫ్లోర్ టైల్సు, వాల్ టైల్సు ఏదైనా సరే మనం ఒకసారి లిక్విడ్ తయారు చేసుకుని అప్లై చేసుకుంటే మనకి 10 నిమిషాల్లో నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ఆ లిక్విడ్ని అప్లై చేసి ఒకసారి బ్రష్తో ఇక్కడ క్లీన్ చేస్తున్నాను చూడండి. మనకి గోడలు అయితే గోడ టైల్స్ చాలా నీట్గా ఉన్నాయి కదా, ఇక్కడ క్లీన్ అయ్యింది చూడండి. ఈ వాల్ టైల్స్ మనకి ముందు ఎలా ఉన్నదో కూడా నేను చూపిస్తాను. ఈ లిక్విడ్లో వాడే అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు, దీనికోసం మనం ఏమి బయటకు వెళ్ళి క్లీనర్స్ కొనాల్సిన పని ఉండదు. చూడండి, ఇక్కడ మనకి ముందు క్లీన్ చేయకముందు ఇక్కడ గోడ మీద మరకలు అనేవి ఇలా ఉన్నాయి. బాత్రూము మనకి ఏంటంటే వాటర్ డ్రాప్స్ ఎక్కువ పడిపోయి ఈ వాటర్ మరకలు అలానే గార పట్టేస్తూ ఉంటుంది. దీన్ని మామూలుగా మనం నార్మల్గా క్లీన్ చేస్తే అయితే క్లీన్ అవ్వదు. వీటి కోసం హార్పిక్ లాంటివి ఏమి కొనక్కర్లేదు, ఇంట్లోనే మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. దీనికోసం మగ్గు తీసుకొని దీంట్లో బాగా వేడివేడిగా ఉన్న నీళ్లు పోసుకోవాలి. నేను మగ్గులో సగం కంటే ఇంకా తక్కువగానే తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ నీళ్లు కలుపుకోవాలనుకుంటే బకెట్లో కానీ ఏదైనా కొంచెం పెద్ద పాత్ర ఏదైనా తీసుకొని దాంట్లో వేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనం యాడ్ చేసేవన్నీ ఏంటంటే రియాక్షన్ జరుగుతుంది, పైకి వచ్చేస్తుంది, పొంగుతుంది. కాబట్టి మనం దీన్ని కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వాటర్ తీసుకోవాలి. అది కూడా బాగా వేడినీళ్ళు, ఇలా ఇక్కడ పొగలు వస్తున్నాయి కదా, అలా ఉన్నవైతేనే మనకి బాత్రూమ్ క్లీనింగ్కి పనిచేస్తుంది. చల్లగా అయిపోతే కనుక బాత్రూమ్ అనేది క్లీన్ అవ్వదు. టైల్స్ క్లీన్ చేస్తున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాని ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి. బేకింగ్ సోడా క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. మన వీడియోస్లో చాలా ఉన్నాయి మన ఛానల్లో క్లీనింగ్ వీడియోస్, వాటిలో ప్రతి దాంట్లోనూ ఏదో ఒక టైంలో బేకింగ్ సోడా వాడతాము. బేకింగ్ సోడా క్లీనింగ్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది, క్లీనర్స్ తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్గా దీన్ని వాడచ్చు. బేకింగ్ సోడాని వంట సోడా అని కూడా అంటారు, తినే సోడా అని కూడా అంటారు, సోడా ఉప్పు అని కూడా అంటారు. దీంట్లోనూ మళ్ళీ మనం 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది సముద్రపు ఉప్పు, రాక్ సాల్ట్ అంటారు కదా. ఒకవేళ ఈ కల్లుప్పు లేకపోతే నార్మల్గా సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు, వెన్నీళ్ళు కాబట్టి ఈ కల్లుప్పు మనకి తొందరగా కరిగిపోతుంది. ఈ కల్లుప్పు కూడా మనకి మురికిని బాగా క్లీన్ చేస్తుంది. తర్వాత దీంట్లో లిక్విడ్ సర్ఫ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మూత వరకు, అంటే మూత కన్నా కొంచెం తక్కువ అంటే ఒక చిన్న టీ కప్పుడు వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లిక్విడ్ సర్ఫ్ లేకపోతే కనుక నార్మల్గా వాడే మీరు బట్టలు ఉతకడానికి యూస్ చేసే ఏ సర్ఫ్ అయినా, విమ్ కానీ లేదంటే రిన్ కానీ, సర్ఫ్ ఎక్సెల్ కానీ, ఏరియల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అది కూడా వేసిన తర్వాత దీంట్లో వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. వెనిగర్ కూడా మనం ఎంత వేసుకోవాలంటే సర్ఫ్ ఎంత వేసుకుంటామో వెనిగర్ని కూడా అంత యాడ్ చేసుకోవాలి. మనం వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి రియాక్షన్ జరిగి మనకి పొంగు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం చాలా తక్కువ వేసుకున్నాం కదా, మగ్గులో సగం కంటే తక్కువ వేసుకున్నాం కాబట్టి మనకి పై వరకు వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ మనం మధ్య వరకు వేసుకున్నా కానీ లేదంటే పైకి వేసుకున్నా కానీ వెంట అనేది మనం తయారు చేసుకున్న సొల్యూషన్ అంతా కూడా కిందకి ఒలిగిపోతుంది. అందుకే నేను ఒక తక్కువ క్వాంటిటీ తీసుకోమని చెప్పాను. తర్వాత మనం ఏదైనా స్పూన్ కానీ ఏదైనా ప్లాస్టిక్ది ఏదైనా తీసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి వేడి అనేది అస్సలు తగ్గకూడదు. ఇంకా చూడండి, మనకి పొగ వస్తుంది కదా. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఎక్కడైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో బాత్రూమ్ టైల్స్కి క్లీన్ చేసుకోవచ్చు, అలానే షింక్స్ ఉంటాయి కదా షింకులు క్లీన్ చేసుకోవచ్చు, వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు, బాత్రూమ్ ఫ్లోర్ టైల్సు, నెక్స్ట్ వాష్రూమ్స్ కాకుండా మనకి వాష్ ఏరియాస్ ఉంటాయి బయట, అలాంటి దగ్గర కూడా మనకి నాచు లాంటివి గారగాని పట్టేస్తుంటుంది. అవి ఏం చేయాలంటే అలా వేసేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత లేదన్నా బ్రష్ పెట్టి ఒకసారి క్లీన్ చేసామనుకోండి, చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది. మనకి వాసన కూడా మంచిగా వస్తుంది, ఎందుకంటే మనం లిక్విడ్ సర్ఫ్ వేసాం కాబట్టి దానికి ఉన్న మనకి వాసన అనేది మనకి బాత్రూంలో నీట్గా మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో వేసినవన్నీ కూడా మనకి క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి, చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది. ఇలాంటి బ్రష్ కానీ లేదంటే లాంగ్ లెంత్ ఉన్న బ్రషెస్ ఉంటాయి కదా, వాటితో అయినా క్లీన్ చేసుకోవచ్చు.
బాత్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు లేదంటే మనం ఏదైనా క్లీనింగ్ ఏరియాస్ క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోండి. గ్లౌజెస్ వేసుకోవడం వల్ల మనకి చేతులకి ఈ కెమికల్స్ అనేవి పట్టుకోకుండా ఉంటాయి. మన చేతులు నుంచి నెయిల్స్ లోపల నుంచి మనకి బాడీలోకి ఈ కెమికల్స్ అన్నీ వెళ్లకుండా ఉంటాయి, మనకి హెల్త్ ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చే కెమికల్స్ కంటే మనం ఇంట్లో చేసుకున్న ఈ లిక్విడ్ అనేది అంత ఎఫెక్ట్ ఏం కాదు. చెప్పాలంటే దీంట్లో వాడింది ఒక్క సర్ఫ్ తప్ప మిగిలినవన్నీ ఎడిబులే. వెనిగర్ మనం ఫుడ్లో వాడతాము, బేకింగ్ సోడా కూడా ఫుడ్లో వాడతాము, సాల్ట్ ఉప్పు కూడా మనం ఫుడ్లో మనం తినడానికి యూస్ చేసే పదార్థాలే. దీంట్లో ఒక్క సర్ఫ్ మాత్రమే కెమికల్. బాగా ఎక్కువ మురికి ఉంటే తప్ప, ఇంకా వదలదు అన్న స్ట్రెయిన్స్ ఉంటే తప్ప మనం బయట నుంచి ఎలాంటి లిక్విడ్స్ కొనకుండా అన్నిటినీ ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. అలాంటి లిక్విడ్స్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.